నమస్తే చౌరస్ న్యూస్కి స్వాగతం. వార్తలను ముఖ్యాంశాలు చూద్దాం. ఏలూరు జిల్లా పోలవరం భారతీయ జనతా పార్టీ బలపరిచిన రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఎంపికపై రాష్ట్రమంతా హర్షం వ్యక్తం చేస్తోంది. బహుజన్ సమాజ్వాదీ పార్టీ నియోజకవర్గ స్థాయి మీటింగ్. కోనసీమ జిల్లా చంద్రబాబు పర్యటనలో అపశృతి, త్రుటిలో తప్పిన ఘోర ప్రమాదం. ఏలూరు జిల్లా పోలవరం భారతీయ జనతా పార్టీ బలపరిచిన రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఎంపికపై రాష్ట్రమంతా హర్షం వ్యక్తం చేస్తుందని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కరిబండి నాగరాజు అన్నారు. పోలవరం మండల కేంద్రంలో ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కరిబండి నాగరాజు ఆధ్వర్యంలో రాష్ట్ర మహిళా కార్యవర్గ సభ్యులు బొరగం వెంకటలక్ష్మి నాయకత్వంలో బీజేపీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు కొరల్ల జ్యోతి సుధాకర్ కృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో తొలి గిరిజన రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఎంపిక పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఆదివాసీ సంఘాలు మండల కేంద్రంలో ప్రధాన రహదారులలో ర్యాలీ నిర్వహించారని, ఈ ర్యాలీలో తీన్మారు వాయిద్యాలు, గిరిజన సాంస్కృతిక దింస నృత్యాలతో ఆదివాసీ ఆడబిడ్డ ద్రౌపది ముర్ము ఎన్నిక పట్ల తమ సంతోషం వ్యక్తపరిచారు. తొలి గిరిజన మహిళ రాష్ట్రపతిగా ఆదివాసీ మహిళను ఎంపిక చేయడం బీజేపీ గొప్పతనాన్ని తెలియజేస్తుందని, 75 సంవత్సరాల స్వాతంత్ర చరిత్రలో అమృతోత్సవాలు జరుపుకోనున్న తరుణంలో ఎవరైనా ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చుననే సదుద్దేశంతో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిత్యం శ్రమిస్తున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలను అభివృద్ధి వైపు తీసుకెళ్లే దిశగా ఆదివాసులకు పెద్దపీట వేయడం గర్వ కారణమని అన్నారు. ఈ ర్యాలీలో బీజేపీ ఏలూరు జిల్లా సోషల్ మీడియా కో కన్వీనర్ గ్రంథి మణితేజ, బీజేపీ రాష్ట్ర మహిళా కార్యవర్గ సభ్యులు బొరగం వెంకటలక్ష్మి, గ్రంథి బాలకృష్ణ, దత్తిదేవి, సక్కుబాయి, చిలక రాంబాబు, శంకురమ్మ తదితరులు పాల్గొన్నారు. మా శ్రీ భారత నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు. మా ద్రౌపది ముర్ము గారు ఎన్నిక అవుతున్నందుకు గాను మేము చేసుకున్న సంబరాలకి అసలు మా సంతోషాలు పట్టవు. ఈరోజు మా ద్రౌపది ముర్ము గారికి మా ఎస్ట్ గిరిజన తెగ నుంచి ఒక రాష్ట్రపతినిచ్చారంటే, రాష్ట్రపతి పదవినిచ్చారంటే నా శిరస్సు ఉంచి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను మా నరేంద్ర మోదీ గారికి, ఆ భరతమాతకి. ఈరోజు నరేంద్ర మోదీ గారు ఒక అంబేద్కర్ ఆశయాల్ని నెరవేరుస్తున్నారు. పార్టీలన్నింటికి అతీతంగా అంబేద్కర్కి ఏ ఆశయమైతే ఉందో, ఎస్టీ ఎస్సీ బీసీ ఓసీ మొత్తం అందరూ పేద నిరుపేద అందరికీ సమాన హక్కులు సమానంగా కావాలని ఏనాడైతే కోరుకున్నారో ఒక అంబేద్కర్, ఆ ఆశయాలు ఈరోజు మాకు నెరవేరుతున్నాయని నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ అన్ని పార్టీల వాళ్ళు కూడా ఈరోజు ద్రౌపది ముర్ము గారికి మద్దతు ఇచ్చినందుకు. ఈరోజు భారత రాజ్యాంగ అధినేత, భారత రాష్ట్రపతిగా మా యొక్క ఆదివాసీ ఆడబడుచు, గిరిజనులను ముద్దుబిడ్డ, భారతదేశానికి ముద్దుబిడ్డైన గౌరవశ్రీ శ్రీమతి ద్రౌపది ముర్ము గారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ఇప్పటివరకు కూడా ఎస్సీ ఎస్టీలకు పూర్తి స్థాయిలో రాజ్యాధికారం రాలేదనేది జగమెరిగిన సత్యమైతే, దాన్ని రాజ్యాధికారాన్ని అంబేద్కర్ ఆశయాలను కూడా ప్రజల ముందు నిలబెట్టి ఆ యొక్క ఆశయానికి మేము అండగా ఉన్నాం. భారతీయ జనతా పార్టీని అంబేద్కర్ ఆశయాలకు మద్దతు తెలియజేస్తుంది. అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని ఒక స్ఫూర్తితో కూడిన నిర్ణయంతో మా యొక్క భారతీయ జనతా పార్టీ అధిష్టానం, మా యొక్క భారతీయ జనతా పార్టీ పెద్ద నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ యొక్క ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడం జరిగింది. అయితే ఒక ఎస్టీ తెగ నుంచి వచ్చిన ఈ ముర్ము గారికి భారతీయ జనతా పార్టీతో పాటు అంబేద్కర్ ఆశయాలను గౌరవించిన ప్రతి వ్యక్తి కూడా మాకు మద్దతు ఇచ్చారు. ఆ యొక్క మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా మేము ధన్యవాదాలు చేసి తెలియజేసుకుంటున్నాం. ఒక ఆదివాసీ ఆడబిడ్డకు కూడా ఈరోజు కొంతమంది కొన్ని పార్టీలు మద్దతు ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ రోజు ఉన్నాయంటే వాళ్ళకి ఎస్టీల పట్ల, గిరిజనుల పట్ల ఏ విధమైన ఉద్దేశం ఉందో బహిర్గతమైంది. ఏదైనా సరే భరత జాతి భరత మాత గర్వపడే విధంగా ఈరోజు మా యొక్క ఆదివాసీ ఆడపడుచు
द्रौपदी मुर्मू गारु राष्ट्रपति एंपिकयारु वारिकि पोलवरम आदिवासी तरफ पोलवरम निजर्ग तरफ पूर्ति स्थाई वारी शुभाकांक्षलु मरी मुख्य आदिवासी महिला उदय नीचे द्रौपदी मुर्मू गारु एप्पुडु विजयं साधिस्तारा कल्लल्लो कायलु वेसुकोनि వారి కోసం వేచి చూసి ఉదయం నుంచి ఇప్పటివరకు కూడా ఆయొక్క మా తల్లి మా ద్రౌపదమ్మ మా ద్రౌపది ముర్ము తల్లి మాయొక్క ఆదివాసి ఆడబడుసు ఆవిడ యొక్క గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఇనుమడింపజేసే విధంగా ఈ రోజు రాష్ట్రపతిగా ఎంపికైనందుకు మరోసారి ఈయొక్క ఆయొక్క అవకాశాన్ని అందించిన భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోదీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ద్రౌపది ముర్ము గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం। భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో उपाध्यक्षुलु इंचार्जुलु कार्यकर्तलु अभिमानुलु पाल्गोन्नारु। जिल्ला अध्यक्षुलु मडकं प्रसाद मात्लाडुतू वच्चे एन्निकल्लो बीएसपी अधिकारंलोकि वस्तुंदनी पेद प्रजलकु अंडगा निलुस्तुंदनी पोडु भूमुल समस्यलु उंडवनी तैतर अंशाल गुरिंची विवरिंचारु। आपद्दंतो मुंदुकोच्चाडु अंटे वरदल समयंलो कनीसं वरद इंत वरद वस्तदनि अंचना वेयलेनटुवंटि मुख्यमंत्री एवरु उन्नारंटे असमर्थुडु मुख्यमंत्री केसीआर वर्ग ईने असमर्थुडु ఎందుకంటే ఇంత వరద వస్తుందని గతంలో ముందస్తు చర్యలు చేపట్టేటోలు కానీ ఈనాడు ఇంత వరద వచ్చినా కూడా ఎటువంటి చర్యలు చేపట్టకపోగా వచ్చి మళ్ళీ ఉగ్రవాద చర్య అంటాడు అప్పుడు అంటే విదేశాల కుట్ర అంటాడు ఈ వరదట విదేశాల కుట్రట నిజంగా ఈ కుట్ర నిజంగా ఆ విదేశాల కుట్ర అయితే మరి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవాడు నువ్వేం చేస్తున్నావు అని ప్రశ్నిస్తా ఉన్నాం। నిజంగా నీకు వాస్తవానికి విదేశీ కుట్ర అయ్యి ఉంటే మరి దేశ ప్రధాని ఏం చేస్తున్నాడు అనేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం। అంటే ఏంటంటే మీ తప్పులు కప్పిపుచ్చుకోవడం కోసం ఈ రోజు అంటే విదేశాల కుట్ర అనేసి అంటున్నారు కానీ వరదని పరిస్థితిని సమీక్షించలేకపోయినటువంటి ముఖ్యమంత్రి నువ్వు వరద ప్రాంతానికి వచ్చి ఆ వరద సమీక్షలో వాళ్ళ కుటుంబానికి 5000 రూపాయల ఆర్థిక సహాయం ఇస్తానన్నావు కానీ నేటి వరకు కూడా ఆర్థిక సహాయం అందలేదు। వాళ్ళ ప్రతి ఇంట్లో కూడా బురద అన్ని రకాల దోమలు ఈ సమస్యలతో బాధపడుతూ ఉన్నారు ఆ కుటుంబాలకి నేటి వరకు కూడా వరద సహాయం అందనటువంటి పరిస్థితి ఉన్నది కనుక తక్షణమే వారికి నువ్వు అమలు చేసి నీవు ఇస్తానన్నటువంటి 10000 రూపాయలు తక్షణం ప్రతి ఒక్క కుటుంబానికి 10000 రూపాయలు సరిపోవు కానీ 50000 రూపాయలు ఇవ్వాలనేసి మేము బహుజన సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం। మరొకటి ఏంటంటే ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రధానమైన పోడు సమస్య ఈ పోడు సమస్యని ఏళ్ల తరబడి దీన్ని సాగించుకుంటూ వస్తున్నాయి తప్పితే గత అసెంబ్లీ ఎన్నికల్లో పోడు సమస్యను పరిష్కరిస్తాననేసి అసెంబ్లీ ప్రస్తావించిన మరణ తదనంతరం ప్రతి ఒక్క గ్రామానికి సెక్రటరీల ద్వారా దరఖాస్తులు స్వీకరించినో కానీ దాని నేటి వరకు పట్టాలు ఇచ్చే దిశగా ఎందుకు ప్రయత్నించట్లేదు అనేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం। తక్షణమే మేము బహుజన సమాజ్ పార్టీ కనుక అధికారం బహుజన సమాజ్ పార్టీ రానున్న రోజుల్లో అధికారంలోకి వస్తూ ఉంది కాబట్టి మా ప్రభుత్వ హయాంలో ప్రతి ఒక్క గిరిజనుడు సాగు చేసుకున్న పోడు భూములకి మేము పట్టాలు ఇస్తామనేసి హామీ ఇస్తూ ఉన్నాం। అదేవిధంగా ప్రతి ఒక్క పేదవాడికి ఎకరం భూమి అదేవిధంగా అంటే పేదవాళ్ళు సాగు చేసినటువంటి భూములకి పట్టాలని అసెంట్ భూములకి పట్టాలు ఇస్తామనేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మధురపల్లి గ్రామ ఉప సర్పంచ్ పై వచ్చిన ఆరోపణలకు గ్రామ ఉప సర్పంచ్ మరియు సర్పంచ్ మీడియా ముఖంగా వివరణ ఇచ్చారు। సర్పంచ్ పై ఉప సర్పంచ్ పెత్తనం చెలాయించారని అనుభవం లేని గిరిజన మహిళను సర్పంచ్ చేస్తే అనుభవం ఉన్న ఉప సర్పంచ్ ప్రజల సొమ్మును దుర్వినియోగం చేశారని సర్పంచ్ ఆరోపించగా దానికి వివరణ ఇస్తూ ఉప సర్పంచ్ ప్రజల సొమ్మును కానీ పంచాయతీ సొమ్మును కానీ ఒమ్ము చేయలేదని ఒకవేళ అదే జరిగి వారి వద్ద ఆధారాలు ఉంటే తక్షణమే ఎటువంటి చర్యలకైనా నేను సిద్ధంగా ఉన్నానని మీడియాకు తెలిపారు। ఈ సమస్యను ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు। ఎస్టీ సామాజిక వర్గానికి చెందినైన చదువుకున్న విద్యార్థికరాలు ఆమెను మభ్యపెట్టడానికి ఏమాత్రం లేదు। ఆ సర్పంచ్ గారు 2/3/2019 పాలకవర్గంలో జరిగినట్లుగా ఒక తీర్మానాన్ని సెక్రటరీ గారు సంతకం ఫోర్జరీ చేసి మరీ ఐటీడీఏ అధికారులకు సమర్పించడం జరిగింది। దాని మీద ఐటీడీఏ అధికారులు వచ్చినప్పుడు గ్రామ సభ సందర్భంలో ఆ 2/3/2019 నాడు ఇటువంటి తీర్మానం ఏది కూడా చేయటం జరగలేదనేది రికార్డుల్లో బయటకు వచ్చింది। అట్లాగే కొన్ని నీతి పన్నులు వసూలు చేయడానికి కొన్ని
రసీదులు ముద్రించిన విషయం కూడా పై అధికారులకు నేనే ఫిర్యాదు చేయడంతో దాని మీద కూడా విచారణ జరిగింది. అట్లాగే ఇట్లా చాలా అవకతవకలు ఎస్ షేర్లు కొనమని 17/10/2019 కోనసీమ జిల్లా చంద్రబాబు పర్యటనలో అపశృతి త్రుటిలో తప్పిన ఘోర ప్రమాదం. రాజుల మండలం సోంపల్లి రేవు వద్ద పంటి నుండి పడవపైకి వస్తుండా చెక్క విరిగి గోదావరిలో పడిన 20 మంది దేవినేని ఉమామహేశ్వరరావు నిమ్మల రామనాయుడుతో పాటు పలువురు నాయకులు మీడియా ప్రతినిధులు సురక్షితంగా కాపాడిన వ్యక్తిగత సిబ్బంది మరియు బోటు నిర్వాహకులు దాదాపుగా 25 నుంచి 30 మంది చిన్న పిల్లలు స్కూల్లో చదివే చిన్న పిల్లలు కడప నుంచి తర్వాత వాసులు భేదంతో మా హాస్పిటల్కి 6:30 కట్ట వచ్చారు ఇక్కడికి. ఇక్కడ వెంటనే సిస్టర్ ఉన్నారు, వాళ్ళు కొంతమంది ట్రీట్మెంట్ ఇచ్చారు. తర్వాత డాక్టర్స్ కూడా ఫోన్ చేస్తే మేము కూడా వచ్చాము. ఇంకో డబ్బు డాక్టర్ వస్తున్నాడు. అందులో ఒక 10 మంది చిన్న పిల్లలకి వాంతులు భేదలు ఎక్కువ ఉండడం వల్ల అడ్మిట్ చేసినాము. అదేవిధంగా కొంతమందికి ఇల్లు కూడా పసుపచ్చ కలర్లో వస్తుందని చెప్తున్నారు కాబట్టి పచ్చకాంబర్లో ఎదురుకే అవకాశం ఉంది. ఇప్పుడు వర్షాలు రావడం వల్ల సీజన్ వ్యాధులు వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువ కాబట్టి వాటర్ కంటామినేషన్ కూడా మేము హాస్పిటల్కి వచ్చని అనుకుంటున్నాము. అయితే రేపు అందరి పిల్లలకు కూడా టెస్ట్ చేపిస్తాం, బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, స్టూల్ ఎగ్జామ్ చేయించి ఏదైనా ఏదనేది కనుక్కుంటాము. ఇప్పటికైతే ఉన్నటువంటి 10 మంది అడ్మిషన్ ఉన్న పిల్లలు కూడా వాళ్ళెవరికి కూడా ప్రమాదం ఏం లేదు, వాళ్ళందరూ చేయగా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా రేపు వరకు అడ్మిషన్లో పెట్టుకొని తర్వాత చూసి డిశ్చార్జ్ చేస్తుంది. మిగతా 15-16 మంది పిల్లలకు ఓబీ ద్వారానే ట్రీట్మెంట్ ఇచ్చి ఇప్పటికి పంపిస్తున్నాం హాస్టల్కి. మళ్ళీ రేపు దగ్గర వాళ్ళు రమ్మని చెప్తున్నాం. తొలి రోజు 3 గంటల పాటు విచారణ ముగిసే సమయంలో సోనియాకు సామాన్లు ఈడీ కార్యాలయంలోనే రాహుల్, ప్రియాంక, నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ ముందు గురువారం విచారణకు హాజరైన సంగతి తెలిసిందే.
తమ ముందు విచారణకు హాజరైన సోనియా గాంధీని ఐదుగురు అధికారులతో కూడిన ఈడీ బృందం 3 గంటల పాటు విచారించింది. అనంతరం తొలి రోజు విచారణ ముగిసినట్లు ప్రకటించిన అధికారులు సోనియాను ఇంటికి పంపించారు. మరోవైపు ఇదే కేసులో ఈ నెల 25న మరోమారు తమ ముందు విచారణకు హాజరు కావాలంటూ ఈడీ అధికారులు సోనియా గాంధీకి సామాన్లు జారీ చేశారు. విచారణ ముగుస్తున్న సమయంలో సోనియాకు వారు సామాన్లు అందజేశారు. ఇదిలా ఉంటే ఈడీ కార్యాలయంలో సోనియాను విచారిస్తున్నంతసేపు ఆయన కుమారుడు రాహుల్ గాంధీ, కూతురు ప్రియాంక గాంధీ వాద్రా అదే కార్యాలయంలోని వేరే గదిలో వేచి చూశారు. తిరుమల జిల్లా కాలేజీ విద్యార్థులు ఆందోళన. ఈ భోజనం మాకొద్దు, నీల సాంబారు పిండి పిండి ఇడ్లీ తినలేమంటూ విద్యార్థులు ఆందోళన. చెర్లోపల్లి సమీపంలోని ఎన్ఆర్ఐ ఇంటర్ బాయ్స్ కాలేజీ హాస్టల్ విద్యార్థుల గోడు. మా తల్లిదండ్రులు వచ్చినప్పుడు మాత్రమే 2 రోజులు బాగున్నాయని, ఇప్పుడు నాణ్యతగా లేదంటున్నారు. భోజనం సరిగా లేదని ప్రశ్నిస్తే తింటే తినండి లేకపోతే పొండి అంటున్నారు. ఇదెక్కడ న్యాయమంటున్నారు విద్యార్థులు. కళాశాలలకు 1000 రూపాయలు ఫీజులు చెల్లించామని, చెల్లించిన సొమ్ము ఇస్తే వెళ్ళిపోతామంటున్నారు విద్యార్థులు. ఏమి చెప్పండి, మీ డిమాండ్స్ చెప్పండి. ఇప్పుడు ఏమన్నా అడిగితే ఏమి ఇచ్చండి ఫుడ్, మాకు నచ్చలేదండి. మీకు ఇష్టం ఉంటే తినండి, లేదంటే బయట పడరా అంటారు. ఎందుకు సార్ ఇది, ఎన్ని ఎన్నేమైంది? మేమేమి ఫీజులు కట్టట్లేదా? మాకేమైనా ఫీజు ఇది చేస్తుండ్రా? మేమేమి ఫీజులు కట్టట్లే, వేలు వేలు ఫీజు కట్టించుకుంటుంది. ఏం పేరు, నీ పేరు తమ్ముడు? నా పేరు రెడ్డి వరుణ్. రెడ్డి వరుణ్. ఏ ఊరు? దిన్ని మీద పల్లి. ఇంకా ఫస్ట్ ఇయర్ చదువుతున్నాయి ఇక్కడ. ఎక్కడ, ఏ జిల్లా? అన్నమయ్య జిల్లా. అన్నది వారం రోజుల ముందుట వచ్చాను. ఇప్పుడు 4వ తేదీ వచ్చా. 4వ తేదీ 5వ తేదీ బాగా పెట్టారు, పేరెంట్స్ వస్తుండ్రండి. 6వ తేదీ నుంచి ఇట్లా పెంచిండ్రు. నాకు అసలు ఈ ఫుడ్ నచ్చలే. ఫస్ట్ పాయింట్ ఇక్కడ పాత ప్రిన్సిపల్ మాకు వస్తే ఫుడ్ బాగా వస్తుంది. రామ్ ప్రవీణ్ సార్ వస్తే మాకు బాగుంటుంది. ఇప్పుడు పోయినాడు క్యాంపస్ నుంచి, అప్పటి నుంచి ఇవంతా జరుగుతున్నాయి. నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలోని అక్రమ ఇసుక రవాణా చేస్తున్న 7 ట్రాక్టర్లను పట్టుకున్న పోలీసు రెలింపు సిబ్బంది. మద్దూరు మండల పరిధిలోని లింగల్చేడు గ్రామ సమీపంలో ఉన్న వాగు నుంచి అక్రమంగా ఇసుక రవాణా జరుగుతుందని సమాచారం మేరకు తహసీల్దారు ఇసుక తరలిస్తున్న వాగు దగ్గరకు చేరుకుని అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లను పట్టుకుని మద్దూరు ఎస్ఐకి అప్పగించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. మండల్లో ఇట్లా వాటి ఎక్కువ
యువత పరులకు సాయం చేయడం అన్నది అలవాటుగా మార్చుకుంటే మంచి సమాజాన్ని ఏర్పాటు చేసుకోవచ్చునని భక్తులు కొనియాడారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ఏపీహెచ్పి కాలనీలో ఉన్న బేహారా మనోవికాస్ కేంద్రంలో చిన్నారులకు కృష్ణ చైతన్య పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జిల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా ప్రశాంతి వృద్ధాల జనాశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఖ్యాతి ఫౌండేషన్ నిర్వాహకులు శ్రావణి, జిల్ ఫౌండేషన్ నిర్వాహకులు జాడ సాయి, న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్ మేనేజర్ టీ మణికంఠ, డాడీ హెల్పింగ్ ఫౌండేషన్ నిర్వాహకులు ప్రభాస్ సూర్య, స్వప్న, భవానీ, నరేష్, చంద్రభూషణ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ ఉమరుద్ర కోటేశ్వర స్వామి దేవస్థానంలో వెలసి ఉన్న శ్రీ రాజ రాజేశ్వరి అమ్మవారి సన్నిధిలో ఆషాఢమాస శుక్రవారం రోజున ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో నాగవల్లి నది తీరాన గల శ్రీ ఉమరుద్ర కోటేశ్వర స్వామి దేవస్థానంలో కొలువయ్యున్న శ్రీ రాజ రాజేశ్వరి అమ్మవారు ఆషాఢమాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా నేడు శాకంబరి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకులు అరవెల్లి శ్రీరామ శర్మ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు అరవెల్లి చంద్రశేఖర శర్మ రాజరాజేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆషాఢమాసం ఆఖరి శుక్రవారం పురస్కరించుకొని అమ్మవారిని వివిధ రకాల కాయగూరలతో అలంకరించి శాకంబరి దేవిగా దర్శన భాగ్యాన్ని కలిగించారు. ఆషాఢ శుక్రవారం రోజున అమ్మవారు ఏకాంబరి దేవి అవతారంలో దర్శనమివ్వడంతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవిస్తారని ఆలయ అర్చకులు చంద్రశేఖర్ శర్మ తెలిపారు. ముఖ్యంగా కాయగూరలతో అమ్మవారి దర్శనం అందరికీ శుభప్రదమని, అన్న పానీయాలకు కొదవ ఉండదని చెప్పారు. అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఉంటాయని తెలిపారు. ఈ సందర్భంగా అమ్మవారికి విశేష అర్చనలు హారతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ యువ రాధాకృష్ణ లలిత మండలి భక్త బృందం అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఓం నమః శివాయ. ఉమారుద్ర కోటేశ్వర స్వామి దేవస్థానంలో రాజరాజేశ్వరి అమ్మవారికి ఆషాఢమాస సందర్భముగా శాకాంబరి అవతారముతో ఈరోజు దర్శనం ఇచ్చారు అమ్మవారు. అమ్మవారికి అన్ని రకములైనటువంటి కూరగాయలతో కూడా అలంకరణ చేయడం జరిగింది. ఈ విధంగా చేయడం వల్ల ఈ సంవత్సరం పంటలు బాగా పండి ప్రజలందరికీ కూడా ఆహార ధాన్యాలకి ఎటువంటి కొరత లేకుండా చక్కగా అందరికీ కూడా ఆహారం అందాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఈ యొక్క అవతారం వేయడం జరిగింది. ఈ అవతారానికి ఇక్కడ దేవాలయంలో లలితా మండలి భక్తుల సమక్షంలో భక్తులందరూ కూడా విరివిగా కూరగాయలు ఇచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపించారు. ఓం నమః శివాయ. పిల్లల ఆరోగ్యంపై తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలని ఠాకూర్ స్కూల్ ప్రిన్సిపల్ బేహార శ్రీదేవి అన్నారు. ఠాకూర్ పాఠశాలలో ఉన్న విద్యార్థులకు స్థానిక సచివాలయం ANMG యమున హిమోగ్లోబిన్ పరీక్షలు, పిల్లల ఎత్తు బరువు పరీక్షించి నమోదు చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ బేహార శ్రీదేవి మాట్లాడుతూ అందుబాటులో ఉండే బెల్లంతో చేసే చెక్కిళ్ళు, గుడ్లు, పాలు, క్యారెట్, బీట్రూట్ తదితర వాటిని తరచుగా పిల్లలకు తినిపిస్తే రక్తవృద్ధి జరిగి ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉమెన్ ప్రొడక్షన్ ఆఫీసర్ పర్వీన్ బేగం, ఆశా వర్కర్ ఎం శశికళ తదితరులు పాల్గొన్నారు. వాత్సీ క్లబ్ అంతర్జాతీయ అధ్యక్షులు పాద సుదర్శన్ పుట్టినరోజు సందర్భంగా కోటి మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా శుక్రవారం వాత్సీ క్లబ్ శ్రీకాకుళం వనిత శ్రీకాకుళం ఆధ్వర్యంలో
మకర నాటి కార్యక్రమం జరిగింది. గారా మండలం బైరవానిపేట నిజామాబాద్ లింగాల వలస గ్రామాలలో ఉన్న ఎంపీయూపీ స్కూల్లో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. దానితో పాటు పిల్లలకు పుస్తకాలు, స్కేలు, పెన్ను, పెన్సిల్, ఎరేజర్, మెండర్ బిస్కెట్ ప్యాకెట్స్, కలర్ పెన్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి జి పగడాలమ్మ పాల్గొని మొక్కలు నాటారు. ఈ రెండు స్కూళ్లలో క్విజ్ పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ అంతర్జాతీయ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పేర్ల మహేష్, అధ్యక్షులు మామిడి పాక సుధాకర్ రావు, కార్యదర్శి విఎస్ఎల్ నరసింహ, రీజనల్ చైర్మన్ మండవల్లి మల్లికార్జున రావు, రీజనల్ సెక్రటరీ పసుపుమర్తి అప్పలరాజు, ఉపాధ్యక్షులు మామిడిపాక వెంకట్రావు, జోన్ చైర్మన్ సిహెచ్ మురళీకృష్ణ, వాసవి క్లబ్ సభ్యులు గ్రంథి నాని, నిజామాబాద్ సర్పంచ్ ఎంపీటీసీ, స్కూల్ కమిటీ చైర్మన్, స్కూల్ ప్రధానోపాధ్యాయులు వి ప్రసన్న కుమార్, పి రవికుమార్ ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. అలాగే రెండు స్కూల్ టీచర్స్కు బ్యాగ్లు, గోడ గడియారాలను పేర్ల సాంబమూర్తి జ్యువెలరీస్ అందజేశారు. ఈ కార్యక్రమాలకు మాటూరు సూర్యారావు జ్ఞాపకార్థం వారి భార్య జ్యోతి, సూర్యారావు కుమారులు దీపక్ వంకర్లు, సత్యవరపు త్రినాథమూర్తి ఆర్థిక సహాయం చేశారు. వీరి సునకాల రోడ్లపై స్వైర్య విహారం చేస్తూ వృద్ధులు పిల్లల్ని గాయం చేస్తున్నాయి. అయినా స్థానిక అధికారులు పట్టించుకోవడం లేదు, వాటి నివారణకు చర్యలు తీసుకోవడం లేదని జిల్లా ప్రజా సమస్య వేదిక అధ్యక్షులు బీవీ రవిశంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికులు ఇంటి నుంచి బయటకు రావడానికి కూడా భయపడుతున్నారు. డ్యూటీ ముగించుకొని వచ్చే ఉద్యోగులు, పాఠశాల నుంచి వచ్చే విద్యార్థులు బెమ్మెలెత్తిపోతున్నారు. వాటి బారిన పడి ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. అందులో పిచ్చి కుక్కలు కరవడంతో స్థానికులు మరింత ఆందోళనకు గురవుతున్నారు. ఆసుపత్రికి పరుగులు పెడుతున్నారు. ప్రకాశ్ నగర్ కాలనీ గాజుల వీధి, గొండి వీధి, బర్మా కాలనీ, రామకృష్ణన్ జంక్షన్, పెద్దపాడు రోడ్డులు, ఇలా నగరమంతా ఈ సునకాల బెడద ఎక్కువగా ఉంది. ఈ సునకాలు గత రెండు రోజులుగా ప్రకాశ్ నగర్ కాలనీ చెందిన ఇద్దరికి గాయపరిచాయి. వారిలో ఒకరు కోర్టు ఉద్యోగి కాగా, మరొకరు పాఠశాలకు వెళ్లే ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థి. దీంతో ఆయా కాలనీవాసులు బయటకు వెళ్లేందుకు భయపడుతున్నారు. తల్లిదండ్రులు పిల్లలని పాఠశాలకు పంపేందుకు భయపడుతున్నారు. సాయంత్రం 6 తర్వాత సునకాల సమస్య మరింత ఎక్కువగా ఉందని, ట్యూషన్స్కి వెళ్లి రావడానికి భయపడుతున్నామని ఇంటర్ విద్యార్థులు వాపోతున్నారు. దీనిపై ఇప్పటికే గొండివీధి సచివాలయ సిబ్బందికి ఫిర్యాదు చేసినా తాము ఏమీ చేయలేమని చెబుతున్నారు. ఇప్పటికైనా స్పెషల్ డ్రైవ్ చేసి సునకాల బెడతను తప్పించాలని బివి రవిశంకర్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. శ్రీ ఉమరుద్ర కోటేశ్వర స్వామి దేవస్థానంలో వెలసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి సన్నిధిలో ఆషాఢమాస శుక్రవారం రోజున ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో నాగవల్లి నది తీరాన గల శ్రీ ఉమరుద్ర కోటేశ్వర స్వామి దేవస్థానంలో కొలువయ్యున్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు ఆషాఢమాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా నేడు శాకంబరి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకులు అరవెల్లి శ్రీరామ శర్మ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు అరవెల్లి చంద్రశేఖర శర్మ రాజరాజేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆషాఢమాసం ఆఖరి శుక్రవారం పురస్కరించుకొని అమ్మవారిని వివిధ రకాల కాయగూరలతో అలంకరించి శాకంబరి దేవిగా దర్శన భాగ్యాన్ని కలిగించారు. ఆషాఢ శుక్రవారం రోజున అమ్మవారు ఏకాంబరి దేవి అవతారంలో దర్శనమివ్వడంతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవిస్తారని ఆలయ అర్చకులు చంద్రశేఖర్ శర్మ తెలిపారు. ముఖ్యంగా కాయగూరలతో అమ్మవారి దర్శనం అందరికీ శుభప్రదమని, అన్న పానీయాలకు కొదవ ఉండదని చెప్పారు. అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఉంటాయని తెలిపారు. ఈ సందర్భంగా అమ్మవారికి విశేష అర్చనలు, హారతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ యువ రాధాకృష్ణ లలిత మండలి భక్త బృందం, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పిల్లల ఆరోగ్యంపై తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలని ఠాకూర్ స్కూల్ ప్రిన్సిపల్ బెహార శ్రీదేవి అన్నారు. ఠాకూర్ పాఠశాలలో ఉన్న విద్యార్థులకు స్థానిక సచివాలయం ANMG యమున హిమోగ్లోబిన్ పరీక్షలు, పిల్లల ఎత్తు, బరువు పరీక్షించి నమోదు చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ బెహార శ్రీదేవి మాట్లాడుతూ అందుబాటులో ఉండే బెల్లంతో చేసే చెక్కిళ్ళు, గుడ్లు, పాలు, క్యారెట్, బీట్రూట్ తదితర వాటిని తరచుగా పిల్లలకు తినిపిస్తే రక్తవృద్ధి జరిగి ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉమెన్ ప్రొటెక్షన్ ఆఫీసర్ పర్విన్ బేగం, ఆశా వర్కర్ ఎం శశికళ తదితరులు పాల్గొన్నారు.
ఏలూరు జిల్లా పోలవరం భారతీయ జనతా పార్టీ బలపరిచిన రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఎంపికపై రాష్ట్రమంతా హర్షం వ్యక్తం చేస్తోంది. బహుజన్ సమాజ్వాదీ పార్టీ నియోజకవర్గ స్థాయి మీటింగ్. కోనసీమ జిల్లా చంద్రబాబు పర్యటనలో అపశృతి. త్రుటిలో తప్పిన ఘోర ప్రమాదం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.